హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వినోద్ మాట్లాడుతున్నా. మనమందరం విక్రమ్ గారు నటించిన స్వామి ఐపీఎస్ మూవీ చూసే ఉంటాం. ఆ సినిమాలో కోటా శ్రీనివాస్ దగ్గరకు వచ్చి విక్రమ్ గారు వార్నింగ్ ఇచ్చేసి వెళ్తారనమాట. అప్పుడు కోటా శ్రీనివాస్ దగ్గర పక్కనుండే ఒకతను ఏమన్నా నోటికి వచ్చినట్టు వాగేసి వెళ్తున్నాడు, మీరు ఏం అనట్లేదో అంటాడు. అప్పుడు కోటా శ్రీనివాస్ గారు సిల్లీగా, వాడు ఎంతదా కోపంగా మాట్లాడినా వాడు మన కులస్తుడురా, వాడు మాట్లాడేటప్పుడు కుడి చెవి అదిరింది, నువ్వు గమనించలేదా అంటాడు. ఇలా ఇండియాలో ఒక్కొక్క కులస్తుడిని ఒక్కొక్క లాగా ముద్రిస్తారనమాట. వాడి యాక్టివిటీ చూసి, వాడి యాటిట్యూడ్ చూసి అంతా ఒక్కొక్కలాగా ముద్రిస్తారు. రే వాడు, ఆ కులస్తుడు చాలా జాగ్రత్తగా ఉండాలిరా వాడి దగ్గర. రే కులస్తుడు చాలా పిసనరిరా, వీడి దగ్గర 10 రూపాయలు ఉంటే దాన్ని 1000 రూపాయలు చేసి ఎంత కుదలడురా. ఏ కులస్తుడు చాలా డేంజర్ రా, ఏ కులస్తుడు చాలా మంచోడ్రా అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కులస్తుడికి ఒక్కొక్కలాగా ముద్ర వేస్తారు. కులంలో మనిషి పుట్టలేదండి, మనిషి పుట్టాకే వీడి కులస్తుడని ముద్రిస్తారు. అన్ని కులంలో మనిషే కాదండి పుడతాడు, లేకుంటే ఏలేనంటారే వాళ్ళ పుడతారు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు మనం చూడబోయే కేసు కూడా ఇలానే ఉంటుంది. ఒక్కొక్క కులస్తుడికి ఒక్కొక్క గుణం ఉంటుందని స్ట్రాంగ్ గా నమ్మేవాడే రాజ్ కులందర్. ఇలా క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నాడు ఒక సీరియల్ కిల్లర్ గా మారితే ఎలా ఉంటుంది అనేది ఈ రోజు కేసు. ఫర్ ఎగ్జాంపుల్, ఇతను ఫస్ట్ చంపిన విక్టిమ్ ని తీసుకుందాం. రాజ్ కులందర్ ఎందుకు ఇతని చూస్ చేస్తారంటే, ఈ చనిపోయిన వ్యక్తి కులస్తులందరూ తెలివైన వాళ్ళని. రాజ్ కులందర్ ఎక్కడ వర్క్ చేస్తారంటే, అలహాబాద్ లో ఉండే నైని అనే ఊర్లో ఒక కంట్రోల్ అడిషనల్ రిపోర్టర్ అనే కంపెనీలో పనిచేస్తాడు. అతనితో పాటు ఒక అతను పనిచేస్తాడు. ఇక్కడే నాకు ఒక ఫార్మ్ హౌస్ ఉంది, అక్కడ వెళ్ళి మనం ఈరోజు జాలీగా మందు తాగదాము, అక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరు రారు అని చెప్పేసి చెప్తాడు. అతను సరే అని చెబుతాడు. వీళ్ళిద్దరు కలిసి ఫామ్ హౌస్కి వెళ్తారు, ఫుల్గా తాగుతారు. కానీ రాజ్ కులందర్ తక్కువే తాగుతాడు. ఇతను ఫుల్గా తాగి మత్తులో ఉండేటప్పుడు పక్కనే ఉన్న రాడ్ తీసుకుని తల మీద కొడతాడు. తన బాడీని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు, తలలో ఉండే మెదడుని తీసి తింటాడు. ఎందుకంటే ఈ కులస్తులు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి. ఆజ్ ఇది ఒక హిందీ న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ లో పనిచేసే అతనే ధీరేంద్ర సింగ్. ఇతను ఒక జర్నలిస్ట్. ధీరేంద్ర సింగ్ 2014 డిసెంబర్ 14వ తేదీ నుంచి కనిపించలేదు. అతనికి ఒక సంవత్సరంలో బిడ్డ ఉంది. వాళ్ళ భార్య భయంతో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులతో చెప్పి కనిపించకుండా పోయిన భర్తని వెతుకుతుంది. కానీ ధీరేంద్ర సింగ్ గురించి ఒక క్లూ కూడా దొరకలేదు. తరువాత ధీరేంద్ర సింగ్ వాళ్ళ బ్రదర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కిడ్నాప్ కేసు పెడతాడు. పోలీసులకి ఈ కేసులో కొంచెం టఫ్ గా ఉండింది. ధీరేంద్ర సింగ్ ఒక జర్నలిస్ట్ కాబట్టి అతనికి చాలా మంది శత్రువులు ఉంటారు. అప్పుడే రీసెంట్ గా ఒక పంచాయతీ ఎలక్షన్ లో పోటీ చేసుంటాడు. అలహాబాద్ డిస్ట్రిక్ట్ నైని అనే ఊర్లో పంచాయతీ ఎలక్షన్ లో పోటీ చేసుంటాడు. అతను ఎలక్షన్ లో ఓడిపోయాడు. ఓడిపోయినా కూడా అతనికి శత్రువులు ఉంటారు కాబట్టి పోలీసులు మామూలుగా చేసేట్టుగానే అతని కాల్ రికార్డ్స్ ని చెక్ చేస్తారు. లాస్ట్ గా మాట్లాడిన వ్యక్తి ఎవరని చెక్ చేస్తారు. ఈ కాల్ ఎవరికి చేస్తుంటాదంటే పూలాందేవి అనే ఒక లేడీకి. వీళ్ళ డీటెయిల్స్ ని చెక్ చేసేటప్పుడు పోలీసులకి అస్సలు నిజం తెలుస్తుంది. ఏంటంటే ఇతను నైని అనే ఊర్లో పంచాయతీ ఎలక్షన్ కి పోటీ చేసేటప్పుడు వీళ్ళకి పోటీగా పూలాందేవి నిలుస్తుంది. ఆ ఎలక్షన్ లో గెలుస్తుంది, పంచాయతీ మెంబర్ గా మారుతుంది. పూలాందేవి ఇల్లు ఎక్కడ ఉంటుందంటే చెమ్మక్కి అనే విలేజ్ లో ఉంటుంది. పోలీసులు ఆ విలేజ్ కి వెళ్లి ఆ ఇంటిని సెర్చ్ చేస్తారు. అక్కడ ఒక బైక్ ని నోట్ చేస్తారు. ఆ బైక్ ధీరేంద్ర సింగ్ దిగా గుర్తిస్తారు. వెంటనే పూలాందేవిని అరెస్ట్ చేస్తారు. పూలాందేవిని విచారించేటప్పుడు ముందుగా నాకేం తెలియదని చెబుతుంది. లేడీ పోలీసులు తనదైన స్టైల్లో అడిగేటప్పుడు అసలు నిజం బయటపడుతుంది. ధీరేంద్ర సింగ్ ని చంపింది నేను, నా భర్త, నా తమ్ముడని చెబుతుంది. పూలాందేవి హస్బెండ్ పేరు రామ్ కులందర్, అతని తమ్ముడు పేరు ఫక్స్ రాజ్. వెంటనే పోలీసులు వాళ్ళు ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేయమని ఆర్డర్ వేస్తారు. యాక్చువల్ గా వీళ్ళు ఎక్కడున్నారంటే ఒక దొంగ బండిలో. వీళ్ళు ఒక టాటా ఏసీని దొంగిలించి ఊరు ఊరు తిరుగుతున్నారు. ఎంతో కష్టపడి వాళ్ళని పోలీసులు పట్టేస్తారు. వీళ్ళని పోలీసులు విచారించేటప్పుడు అప్పుడు రాజ్ కులందర్ ఏం చెబుతాడంటే, ధీరేంద్ర సింగ్ నా భార్య నిలబడిన ఎలక్షన్ లో పోటీగా నిలబడి ఓడిపోయాడు, దానివల్ల నా భార్య మీద వాడికి కోపం, నా భార్య గురించి తప్పు తప్పుగా న్యూస్ పేపర్ లో రాస్తానని బెదిరిస్తూ వచ్చాడు, అందువల్లే అతన్ని చంపేశాం అని చెప్పుకుంటూ వచ్చాడు. విప్రిలో మాకొక ఫామ్ హౌస్ ఉంది, అక్కడే వాడిని తీసుకెళ్లి వాడిని చంపాము, నా బామార్దే వాడిని చంపాడు. ఆ బాడీని నేను తరువాత ముక్కలు ముక్కలుగా నరికాను. ఆ బాడీ ముక్కల్ని టాటా ఏసీలో వేసుకుని మధ్యప్రదేశ్కి వెళ్లే దారిలో హైవే పక్కన వేశాము అని చెప్పుకుంటూ వచ్చాడు. పోలీసులు వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్తారు. ఆ బాడీ ముక్కల్ని కలెక్ట్ చేస్తారు. తర్వాత ధీరేంద్ర సింగ్ చనిపోయిన విప్రీ ఫామ్ హౌస్ లోకి వెళ్తారు. అక్కడ వెళ్తేనే అసలు వాళ్ళకి ఎవిడెన్స్ అనేది దొరుకుతుంది. కానీ పోలీసులు ఆ ఫామ్ హౌస్ లోకి వెళ్ళగానే అట్టే షాక్ అయిపోతారు. అదేంటంటే ఆ విప్రీ ఫామ్ హౌస్ పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టుకి 5 మంది తల్లపుర్రెలు వేలాడదీసుంటారు. తరువాత పోలీసులు ఒక డైరీని వాళ్ళ ఇంట్లో గుర్తిస్తారు. ఆ డైరీలో ఏం రాసుంటదంటే కొంతమంది పేర్లు రాసుంటది, కొంతమందికి శిక్ష పడిందని కొంతమందికి శిక్ష పడాలని రాసుంటది. ఆ డైరీ ప్రకారం అతని పేరు రాజ్ కులందర్ కాదు, రామ్ నిరంజన్ కులందర్. నిరంజన్ అంటే ప్యూర్, ప్యూర్ అని అర్థం. ఇంతెందుకండి, వాళ్ళ పిల్లల పేరు కూడా అడాల్ట్ అని జమానత్ అని పెట్టుంటాడు. అడాల్ట్ అంటే కోర్ట్ అని అర్థం, జమానత్ అంటే బెయిల్ అని అర్థం. రామ్ నిరంజన్ దృష్టిలో అతను ఒక రాజు, రాజులాగే ఫీల్ అవుతాడు.
అతని రాజ్యంలో రామ్ నిరంజనే శిక్షిస్తాడు. ఇంతవరకు 14 మందిని హత్య చేసుంటాడు. ఇతను మెయిన్ గా 2 విషయాలకే చంపుతాడు. అతను కుండే క్యాస్ట్ ఫిలింగ్ కి తనకంటే తెలివైన వాళ్ళని చూశాడంటే వేరే కులస్తుల్లో వాళ్ళని చంపేస్తాడు, వాళ్ళ మెదడుని తింటాడు. రామ్ నిరంజన్ ని ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని చంపుతాడు, తింటాడు. వాడి క్యాస్ట్ ఆర్గానిక్ కి ఏ క్యాస్ట్ ఆర్గానిక్ స్ట్రాంగ్ గా ఉంటుందో వాళ్ళని చంపుతాడు, తింటాడు. చిన్న చిన్న గొడవలకు కూడా మనుషుల్ని చంపుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టాక్సీ డ్రైవర్ లిఫ్ట్ ఇవ్వలేదని వాడిని చంపుతాడు. కొంతమంది బాడీ పార్ట్స్ని ఏం చేస్తారంటే ఆ ఫామ్ హౌస్ లో పందుల్ని పెంచుతూ వచ్చాడు, వాటికి ఆహారంగా వేస్తాడు. అతను చంపిన వాళ్ళ తల పొరెల్ని మాత్రం క్యాస్ట్ పరంగా కలెక్ట్ చేసి ఆ ఫామ్ హౌస్ పక్కనే ఉన్న మర్రి చెట్టుకి వేలాడదీస్తాడు. అతని దృష్టిలో అతను ఒక రాజు కాబట్టి ఆ చెట్టుని కోర్టు అనుకుంటాడు, అక్కడ తీసుకొచ్చే వాళ్ళని అక్యూస్ట్ అనుకుంటాడు, వాళ్ళకి అక్కడే శిక్షిస్తాడు, అక్కడికక్కడే చంపుతాడు. రాజుకులందరి సైకాలజికల్ హెల్త్ ని పరిశీలిస్తారు. అప్పుడు వాళ్ళకి తెలిసొచ్చేది ఏంటంటే అతనికి బైపోలార్ అండ్ డిల్యూషన్ ఉందని తెలుస్తుంది. అంటే లేనిదాన్ని ఉన్నట్టుగా ఊహించుకుంటాడు. అతని దృష్టిలో అతను ఒక రాజు, అపరిచితుడు మూవీలో లాగా తప్పు చేసే వాళ్ళకి శిక్ష ఇచ్చే అపరిచితుడు అనుకుంటాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, అపరిచితుడు మూవీ చూసేటప్పుడు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అపరిచితుడు నాటే హీరో, మెంటలీ హెల్త్ ఎఫెక్ట్ అయిన ఒక సీరియల్ కిల్లర్. అలాగే వాళ్ళని చూడాలి, వాళ్ళని హీరోగా చూడకూడదు. ప్రతి ఒక్కరికి ఒక మోరల్ వాల్యూ ఉంటుందండి, ఆ మోరల్ వాల్యూ అందరికీ సిమిలర్ గా ఉండాల్సిన అవసరం లేదు. సో మన యొక్క మోరల్ వాల్యూస్ దాటి ఒకడు అతిగా ప్రవర్తిస్తున్నాడంటే వాడిని చంపేంత అధికారం నా దగ్గర ఉంది, చాలా దారుణంగా చంపే అధికారం నా దగ్గర ఉంది అనే యాటిట్యూడ్ అనే మైండ్ సెట్ మనకు తెలియకుండానే మన బ్రెయిన్ లో మొదలవుతుంది. అపరిచితుడు మూవీ చూడడం తప్పు కాదండి, ఆ మూవీలో వచ్చే అపరిచితుడు క్యారెక్టర్ ని హీరోగా చూడడమే తప్పు. అండ్ కేసులో రాజ్ కోలందరికి 12 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పిస్తుంది. అతనికి ఏం తీర్పిస్తుందంటే ఆయుల్ ఖైదీగా తీర్పిస్తుంది. వీడియో అయిపోయే ముందు ఒకే ఒక విషయం అండి, క్యాస్ట్ ఫీలింగ్ అంటే కులపిచ్చి ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందని ఈ కేసు చెబుతుంది. మెంటలీ హెల్త్ ఎఫెక్ట్ ఉన్నవాడే, బయోపోలార్ ఉన్నవాడే ఇంత దారుణమైన హత్యలు చేశాడంటే ఒక మెచ్యూరిటీ మైండ్ ఉన్నవాడిలో, పక్కాగా ఆలోచించే వాడిలో క్యాస్ట్ ఫీలింగ్ వస్తే, హైయర్ ఆఫీసులో పొలిటీషియన్లో క్యాస్ట్ ఫీలింగ్ వస్తే ఎలా ఉంటుంది? అందుకే ఎప్పుడు క్యాస్ట్ ఫీలింగ్స్తో ఉండకండి, ఇది ఒక విషక్రిమి. ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ని వేరుతో పాటు తీసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.